వేమ్రవాడలో డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేమ్రవాడ బస్ డిపో పక్కన నిర్మాణ దశలో అర్ధాంతరంగా ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్లను పరిశీలించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ రూరల్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, వగలభరణం శ్రీనివాస్, నాయకులు చిలుక రమేష్, ముడికి చంద్రశేఖర్, చంద్రగిరి శ్రీనివాస్, కూరగాయల కొమరయ్య, పాత సత్యలక్ష్మి, కలికర రాకేష్, నాగుల విష్ణుప్రసాద్, తోటల హరి, బొజ్జ భారతి, ఎర్రం రాజు, చిలువేరి శ్రీనివాస్, పల్లపు రాజేందర్, లింగంపల్లి కిరణ్, వస్తాదు కృష్ణ, ఎర్రం ఆగయ్య, దేవేంద్ర, దేవరాజు, నర్సయ్య, ప్రభాకర్ రెడ్డి, వంగ పరశురాం, తిరుపతి అగ్గనపల్లి, నరేష్, సాబీర్, మరిపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. కుంగిపోయినటువంటి అది నాణ్యత లేని కట్టడాలు మీ కళ్ళ నిండాలకు ఒకసారి మీ ప్రెస్ ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా చూపించాలని మీ అందరికీ రమ్మన్నాం. ఇంకా బుడిది కాకముందే కుంగిపోయింది. మీదిపోయి మీద డబుల్ బెడ్రూమ్ చూద్దాం. మీదికోదాం. పెద్దలు జిల్లా అధ్యక్షులు ఆ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో ఇక్కడ డబుల్ బెడ్రూమ్లను పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్లు చూస్తుంటే ఎక్కడి అక్కడ కుంగిపోయి సలాకాలు మొత్తం చిలుంబట్టి మొత్తం కూలే పరిస్థితిలో ఇలా డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఇలా నేను స్థానిక ఎమ్మెల్యే గారిని ఒక్కటే అడుగుతున్నాం, నువ్వు తిప్పపురం బస్టాండ్లో ఫ్లెక్స్ పెట్టినావు, డబుల్ బెడ్రూమ్లు అయిపోయినాయి, ఇక ప్రతి ఒక్క పేదవారికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు, 4 సంవత్సరాల నరైతుంది, ఇంతవరకు డబుల్ బెడ్రూమ్లు కనీసం స్లాబులు కూడా పడలేని పరిస్థితిలో ఇలా ఎక్కడి అక్కడ కుంగిపోయే పరిస్థితిలో ఇలా ఈ విధంగా చూస్తుంటే ఇలా పేద ప్రజలు ఇందులో ఎట్లుంటారు అని అడుగుతున్నాం. కాబట్టి దీని గురించి ఒకసారి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడవలసిన అవసరం ఉన్నది అని. ఇలా తెలంగాణ మేము ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్గా నీకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ మిగులు బడ్జెట్ ఇస్తే ఇలా పుట్టిన మనిషికి ప్రతి ఒక్కరికి ఇలా 150 రూపాయల అప్పుతోని ఇలా 9 సంవత్సరాల్లో చేసి పెట్టినాం. దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ఇంకొక విషయం, ఇలా ఆర్టీసీ ఛార్జీలు కానీ కరెంటు బిల్లులు కానీ అత్యధికంగా పెంచిన ఘనత ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వంది. పేద ప్రజానీకాన్ని దోసుకునే పరిస్థితిలో ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి రాబోయే కాలంలో రాబోయే తరంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి పేదలకు డబుల్ బెడ్రూమ్ నిర్మాణ ఇండ్లు కట్టిస్తామని చెప్పి 2018లో వేణడ పట్టణంలో, వేణడ నియోజకవర్గంలో అనేక పేదల దగ్గర దరఖాస్తు తీసుకొని వేణడ పట్టణంలో అయితే 3000 పైచిలకు ఇండ్లు కట్టిస్తున్నామని చెప్పి ఓట్లను దండుకొని మళ్లీ 5-6 మాసాలు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇప్పటికీ వేములవాడలో ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని పరిస్థితులలో ఆ డబుల్ బెడ్రూమ్ అసంపూర్తిగా ఉన్నాయి. ఈ రోజు మీకు చూపించడానికి కూడా రావడం జరిగింది. ప్రధానంగా వేములవాడలో ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఇక్కడ 800 నిర్మాణం చేస్తున్నామని చెప్పారు, ఏ ఒక్కటి కూడా లబ్ధిదారుకి ఇవ్వలేరు. స్లాబులు పోసిండ్రు, విడిచిపెట్టింది.
ఈ మొత్తం కుంగిపోతుంది. నాసిరకం పనులు అసలు డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు ఇస్తారు పేదలకు అని చెప్పని మీరు అడిగితే ఏ రోజు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పలే. స్థానిక సాంసదుడు ఒక వైఫల్యం కొట్టేసినట్టు కనిపిస్తా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు కొట్టేసినట్టు కనిపిస్తుంది. మేము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాల్ విసిరినాం. ఏ గ్రామంలో అయితే ఇందిరా మీరు లేవో ఆ గ్రామాలను మేము ఓట్లాడగాం. డబుల్ బెడ్రూమ్ లేని ఇల్లు మేము చూపిస్తాం. మీరు రోడ్లు అడగకుండా చెప్పి సవాల్ విసిరినా కించెత్తు పౌరుషం కూడా టీఆర్ఎస్ ఎదురు లేదు. ఎన్నికలకు ముందే డబుల్ బెడ్రూమ్ హామీలు ఏవి డబుల్ బెడ్రూమ్లు ఎక్కడిచ్చారని చెప్పి అడుగుతున్నాం. ఎన్నికలకు ముందే భూమి పూజలు ఆ తర్వాత